ग्वार भाई भी आए आज बड़ी बात है आज अपन ग्वारवार मंच सिनेमा कार्य से अपन ग्वारवार सिनेमा कार्य बने आज मंच आदर देवा के बारे खेल रहे छो अना ఒక నాలుగు మాటలు సినిమా గురించి మంచిగా మాట్లాడతాం పేరా సమ్య కాయకో చిన్న పిల్లలే ఇప్పుడు వరకు మనం తొలుతు మనం మీడియాలో చూస్తున్నాం ఇప్పటి వరకు కర్ణాటక మహారాష్ట్రలో ప్రపంచం సృష్టిస్తుంది మన గోర్ జీవన్ సినిమా. ఈ రోజు కూడా మనం తెలుగు ఇండస్ట్రీ లో చూసాము, హిందీ సినిమాలు చూసాము, కానీ గోర్ బంజారా అనే ఒక ఉడ్ ఉంది. ఇప్పటి నుంచి ఇలాంటి సినిమాలు మరికొంచెం రావాలని, అలాగనే మన గోర్ బంజారా ప్రజలు దీన్ని ఆశీర్వదించాలని, ఇలాంటి సినిమాలు మరింత రావాలని నిజంగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. జై సేవలాల్. మనకి అందరికి చాలా గర్వకారణమైన విషయం, మన బంజారాలో ఇలాంటి మూవీలు తీయడం మన యొక్క ప్రాముఖ్యత. ఈ మూవీ తీయడం వల్ల మనకి ఎంతో గర్వకారణం. మన బంజారా వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. ఇలాంటి మూవీలను తీయాలని కోరుకుంటున్నాను. గురించి అప్పుడు గోర బయన్ సేర్ రామ్ రామ్ అప్పుడు గోరే కారు సినిమా అజీ అప్పుడు గోర్ అజీ యాత్ర డెవలప్ చేయడానికి అజీ యాత్ర డెవలప్ చేయడం అప్పుడు గోర్ మంచి సినిమా ఆచోచా కాన్సెప్ట్ ఆచోచా అజి వెరైతీగా కాడతానే అప్పుడు గోరే గోరి గోరా దగ్గరేసి మొత్తం సినిమా దాని దాసం దాని దగ్గరే అప్పుడు గోరేసదా అను అంగే చాలతానే మంచి గోరైన డెవలప్ కరణం ప్రతి ఒక్కళ్ళు సే అప్పుడు గోరసే అర్థం కర్లేదని అజి మజా సినిమా కాడతానే ఆచోచా కాన్సెప్ట్ దగ్గర అప్పుడు గోరే దెక్కాను మంచి మెసేజ్ తేవడం గమ్మున టాండు టాండును సే మంచిగా ఆలోచన అతి సే మంచిగా ఆచోకరను సినిమా బి కరవాల్సే ఆచరణ కదా మన యొక్క రోజు జై చాల సినిమా చాలా బాగుంది. చాలా సూపర్ సినిమా స్టోరీ అజ్జి పర్ఫెక్ట్ గా స్టోరీ పర్ఫెక్ట్ గా అజ్జి లగ్గద్దు అజ్జి మంచి సినిమా రాజు ఈ సినిమా ఢిల్లీ వరకు చిన్నపిల్లలేదు చిన్నపిల్లలేం కాయకో అప్పుడు ఆడోళ్ళు కూడా భారం గారు ఇను బాగా కట్నం అయితే కట్టం మారినాక కానీ చిన్నపిల్లలు మారినాక ఓ లక్ష్మీ ఆడిది సమానం సినిమా కాయకో గాల మంచి కాన్సెప్ట్ అన్న కాన్సెప్ట్ సూపర్ జై సేవలాల్. చాలా హాయ్ అండి అందరికి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడే మేము ఖమ్మంలో ఆదిత్య థియేటర్లో గోర్ జీవన్ సినిమా చూసాము. నేను నాతో పాటు మన టీమ్ మెంబర్స్ మా మేనేజర్ రాజన్న, నెక్స్ట్ సినిమాలో యోధాకి తండ్రి క్యారెక్టర్ చేసినటువంటి శోభనన్న, నెక్స్ట్ మా ఫ్రెండ్ డిఓపి శివరత్డ్, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాలు, శివ అండ్ వినోద్ ప్రతి ఒక్కరూ మంచిగా సపోర్ట్ చేయడం జరిగింది. సినిమా చాలా బాగుంది, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా మొక్కలు నాటడం, నెక్స్ట్ వచ్చేసి ఆడపిల్లల గురించి మంచి ప్రాముఖ్యత గురించి డైరెక్టర్ ఆర్కే ఆర్పి చౌహాన్ అండ్ సతీష్ ప్రొడ్యూసర్ సతీష్ నాయుడు గారు బాగా యాక్ట్ చేశారు, మంగ్లీ గారు అండ్ చిన్నపాప చేసిన యోధ, వీళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని మా శోభనన్న ఖమ్మం జిల్లా తరఫున మరెన్నో సినిమాలలో నటించి మరొక విలక్షణ నటుడు ప్రకాష్ రాజు లాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శోభనన్న. గోర్ జీవన్ మూవీ చూశాను, చాలా బాగుంది, చాలా కష్టపడ్డారు, ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికి. నెక్స్ట్ మా మేనేజర్ ఎంతో కృషితోటి ఇంతమందిని చాలా మందికి పబ్లిక్ని క్రౌడ్ చేసి థియేటర్ అంతా హంగామా హంగామా చేశాడు. థ్యాంక్ యూ రాజన్న, ఎందుకంటే మీలాంటి వాళ్ళే కొత్త మాలాంటి కొత్త వాళ్ళకి సపోర్టింగ్ గా నిలిచినందుకు. మాట్లాడు కూడా
నేను ముందుగా థ్యాంక్స్ చెప్పాలంటే సినిమాలోకి వచ్చేసి సతీష్ నాయుడు అన్నకి వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న. ఏంటంటే ఒక సినిమా తీయాలంటే ఎవరేం చేయకపోయినా కానీ ప్రొడ్యూసర్ మాత్రం గట్టిగా ఉండాలన్న. నేను కూడా అదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి మీరు చాలా కష్టపడ్డారు, మీ 2.5 సంవత్సరాల కష్టం ఈరోజు తెర మీద కనిపించింది, నాకు చాలా ఆనందంగా ఉంది అన్న. థ్యాంక్ యూ ఆల్ టీమ్ మెంబర్స్కి, అలాగే మంగళి గారికి, మన చవాన్ అన్నకి, అలాగే మా ఇలక్షత నటుడు ఖమ్మం నుంచి ఎప్పుడు అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్నకి, అన్న నాకు బాల్యమిత్రుడు అన్న, చాలా చేశా ఈ సినిమాలో కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. అది కూడా నాకు ఎంత గౌరవం ఉందంటే మా బంజారా సినిమాలో, నేను బంజారా జాతికి చెందినవాడిని కాబట్టి నాకు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా బంజారా వాళ్ళు సినిమా తీస్తారు ఎవరు చూస్తారు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. కాకపోతే ఒకటే, వాళ్ళకు చెంప చెల్లు మనించేలాగా ఇవాళ కేపీఎన్ చవాన్ గారు ఒక సరైన సమాధానం చెప్పారు, దానికి ఇదే నిదర్శనం. కొన్ని థియేటర్లు కూడా మన మన దాకా ఇవ్వలేదు. ఈరోజు 62 థియేటర్లో ప్రదర్శించబడుతుంది గోర్ జీవన్ సినిమా. ఇదే సినిమా మళ్ళీ త్వరలో 1 నెల 10 రోజుల తర్వాత తెలుగులో కూడా వస్తుంది. తెలుగులో వచ్చేసి స్వేచ్ఛ అంటే ఒక ఆడబిడ్డని పెంచడం, ఒక మొక్కను పెంచడం సమానం. జీవితంలో ఆడబిడ్డ లేకపోతే మనకి ఏది ఉండదు, మనం ఎక్కడి నుంచి రాలేదు. అలాగే ఒక మొక్క ఉంటేనే మొక్కకి మొక్క ఉండడం వల్ల ఆక్సిజన్ వల్ల మనం బతకగలుగుతున్నాం. ఈ 2 లేకపోతే మనం ఎక్కడ బతున్నాం. ఒక మంచి ఓరియంటల్ మెసేజ్ తోని తీశారు, వీరందరూ ఆదరించండి. థ్యాంక్ ఫర్ ద ఆల్ టీమ్ మెంబర్స్ అందరికీ. ఇక మా శోభనన్న మాట్లాడతారు సార్. అందరికీ నమస్కారం అండి, నా పేరు బోమరా శోభన్ బాబు, ఖమ్మం వాస్తవ్యాన్ని. ఈ సినిమాలో మంగళి గారికి చిన్నప్పుడు తండ్రి క్యారెక్టర్ నేనే చేశానండి. ముందుగా ఈ సినిమాలో చేయడం మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఆడపిల్లల గురించి, మొక్కల గురించి, బంజారా సంస్కృతి గురించి ఒక మంచి కాన్సెప్ట్ ఎంచుకొని హీరో చౌహాన్ గారు డైరెక్షన్ చేయడం జరిగింది. అలాగే అన్నయ్య ప్రొడ్యూసరు సతీష్ నాయుడు అన్న, చందు గారు మరి ఈ సినిమాలో నేను నటించడానికి అవకాశం కల్పించారు. ముందుగా మూవీ టీమ్కి, గోర్జీవన్ మూవీ టీమ్కి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి సినిమా ఎలా ఉందని చెప్పాలి అంటే ఆడియన్స్ని చూస్తే మీకే అర్థమవుతుందండి, చాలా బాగుంది సినిమా, మంచి స్టోరీతోని చాలా మంచి మూవీ. అందరూ కూడా ఆదరించండి, మా మూవీ టీమ్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ చాలా బాగుంది. మన శోభన్ బాబు అన్న మా ఫ్రెండ్ అయితే ఆయన చాలా బాగా యాక్టింగ్ చేశాడు. జై హింద్. హాయ్ అండి, గోర్జీవన్ మూవీ ఇప్పుడే అయిపోయింది, చాలా బాగుంది. ఇందులో యాక్షన్ చేసింది శోభన్ అన్న. శోభన్ అన్న చాలా బాగా చేశారు చిన్నప్పటి క్యారెక్టర్ తండ్రి క్యారెక్టర్కి. అలాగే ఇప్పుడు జరుగుతున్న దాని గురించి చేశారు మెసేజ్, ఆక్సిజన్ గురించి అయితే ఏంది, ఇప్పుడు వచ్చేసి ఆడపిల్లల గురించి అయితే ఏంది, బాగా ఓరియంటల్గా బాగుంది మెసేజ్. అందరూ కూడా తప్పకుండా ఈ సినిమా చూసి అందరూ ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు 11 గంటలకల్లా మనం గోర్జీవన్ మూవీ కోసం, ఈ టీమ్ కోసం పొద్దున్నే ఎక్కడికి థియేటర్ దగ్గరికి వచ్చి చాలా విన్నాం. సో ఎందుకంటే నేను వైజాగ్ నుంచి వచ్చి మా అన్నయ్య శోభన్ బాబు ఈ సినిమాలో యాక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా నాకు ఈ సినిమాలో లాంగ్వేజ్ నాకు రాదు, అయినా కూడా ఈ సినిమా కోసం ఎంతోసేపు వెయిట్ చేసించేలా చేశారు. దానికి నిజంగా చాలా సంతోషంగా ఉన్న క్యారెక్టర్ కూడా ఇచ్చారు డైరెక్టర్ గారు. నిజంగా ఇలాంటి ఒక ఓరియంటెడ్ మెసేజ్, అంటే సినిమాలో ఏముంటుందో తెలియకపోయినా ఒక మెసేజ్, ఆడపిల్లని ఎలా పెంచాలి, చెట్లను ఎలా పెంచాలి. ఆడపిల్లలు ఏంది, రేపు పొద్దున మనకి నెక్స్ట్ జనరేషన్ అనేది ఉండదు, అలాగే చెట్లు లేకపోయినా కూడా మనకి నెక్స్ట్ జనరేషన్ ఉండదు. ఈ రెండింటిని మంచిగా చాలా బేసిక్ చేసుకుని చాలా బాగా చేశారు. నాకు సినిమా లాంగ్వేజ్ అర్థం కాకపోయినా ఫీలింగ్ అనేది అర్థమైంది, చాలా సంతోషంగా ఉంది సినిమా. ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా సినిమాకి ప్లస్ పాయింట్ అంటే మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్. చాలా చాలా బాగుంది మ్యూజిక్, మాత్రం చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి సినిమా చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు ఖమ్మం థియేటర్లో గుర్జీవన్ సినిమా రిలీజ్ అయింది, చాలా బాగుంది సినిమా, బొమ్మ బ్లాక్ బస్టర్. మా శోభన్ అన్నయ్య గారు ఫస్ట్ టైం తెర పైన చూస్తున్నాను, చాలా బాగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ కానీ లొకేషన్స్ కానీ ప్రతి ఒక్కటి బొమ్మ బ్లాక్ బస్టర్, సూపర్ ఉంది. థ్యాంక్ యూ మా గోర్జీవన్ సినిమాకి ఇంతమంది ప్రేక్షకులకు ఇంతగా ఆదరించినందుకు వెరీ వెరీ అందరికీ ధన్యవాదాలు. ఇలాగే ఈ సినిమాని ఇలాగే మనం ఆదరించాలని, ఇంకా ముందు ముందు రాబోయే సినిమాలు, మా చిన్న సినిమాని కానీ ఎస్టీ సినిమాని కానీ ఏ సినిమాలైనా మమ్మల్ని ఆదరిస్తుందని మేము ప్రేక్షక దేవుల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇలాగే మాకు ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన ఇలా శ్రీ అన్నపూర్ణ క్రియేషన్
హీరో కమ్ డైరెక్టర్ సాయి గారికి, అలాగే వీళ్ళందరికీ ఓవరాల్ గౌతమ్ సాయికి, బాలుకి, శివాకి, అందరికీ, శోభన్ బాబు గారికి, అలాగే వన్ ఆఫ్ ది నేను కూడా దాంట్లో ఇదే. నా పేరు రాజన్న, నేను శ్రీ అన్నపూర్ణ క్రియేషన్కి మేనేజర్ని. ఓకే, థ్యాంక్ యూ. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మా సినిమా వాళ్ళం అంటే ఒక ఫ్యాషన్ ఉంటుంది. మేమంతా సినిమా ఫ్యామిలీ కాబట్టి ఈరోజు ఇంతగా వచ్చి మా సినిమా వచ్చిందని, మా సతీష్ అన్నయ్య కోసం, సతీష్ నాయుడు అన్నయ్య కోసం నేను వచ్చాను. థ్యాంక్ ఫర్ సక్సెస్ మీట్ అన్న. నీది నువ్వు ఇలాగే ఇలాంటి మంచి మంచి దియాలి, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాకి నువ్వు మంచి ప్రొడ్యూసింగ్ చేసి నీకు మరిన్ని డబ్బులు రావాలని కోరుకుంటున్నా. నీ ఒక శ్రేయోభిలాషిగా, ఒక సినిమా మిత్రుడిగా, థ్యాంక్ యూ. అన్నగా బంజారా రాశారు, రాశారు, రాస్తారు బంజారా భాషలో.